నమస్తే వేణు సార్ నమస్తే అమ్మ పేరెంటింగ్ మీతో చేయడం నిజంగా పేరెంట్స్ అందరి యొక్క అదృష్టం అని ఎస్పెషల్లీ నా అదృష్టం కూడా యాజ్ ఏ పేరెంట్గా చెప్తున్నాను మీ సబ్జెక్ట్ విన్న తర్వాత తెలియకుండానే చాలా విషయాలు నేర్చుకుంటూ ఉన్నాను ఈ ప్రాసెస్లో కొంతమంది పిల్లల విషయానికి వస్తే సార్ కొంతమంది ఇళ్ళలో మనం చూస్తూ ఉంటాం ఎప్పుడైనా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళినా పిల్లల గురించి కంపేర్ చేసి మాట్లాడుతూ ఉంటాడు మా అబ్బాయి కొంచెం పెద్ద అబ్బాయి టాలెంటెడ్ అండి చిన్న అబ్బాయి అంత కాదని చెప్తూ ఉంటారు లేదు అంటే వీడికి కొంచెం దీనిలో నాలెడ్జ్ ఎక్కువ వీడికి తక్కువ ఒక లేబుల్ అనేది వేసేస్తూ ఉంటారు వీడిది అని మార్క్ వేసేస్తూ ఉంటారు వీడికి పెద్దగా చదువు వంట పడ్డదండి వీడి మీద లక్షల లక్షలకి వచ్చి కొద్ది డబ్బులు పోసాము పెద్ద ఉపయోగం లేదని చెప్తూ ఉంటారు అటువంటి మాటలు పిల్లలకి ఎటువంటి ఇంపాక్ట్ని చూపిస్తాయి అంటారు ఒకసారి దీని గురించి రైట్ అండి దట్ మా అమ్మాయి చాలా రిజర్వ్డ్ అండి లేదా ఇంటెలిజెంట్ అని ఇవన్నీ ఒక లేబుల్స్ లాంటివండి ఒక జాడీలో డైమండ్స్ ఉన్నాయనుకోండి దానిపైన లేబుల్ పెబల్స్ అని రాశారు అనుకోండి ఎదుగుతారు ఎవరైనా డైమండ్స్ కోసం కదా వెళ్ళరు కదా అలా చాలా సార్లు అసలు నాకే రిజర్వ్ అని అంతా నాకు పేరు నేను మాట్లాడితే మాట వచ్చేది కదా నోట్లోంచి అండి ఇప్పుడు రామకృష్ణ మఠం ఇంగ్లీష్ నేర్చుకోవడం కోసం వెళ్ళి ఫస్ట్ డే నుంచి నాకు ఇక్కడ అక్కడ మాట్లాడాలి కంపల్సరీ మాట్లాడితే ఫస్ట్ స్పీచ్ నుంచి నాకు తప్పట్లు రావడం అలా చాలా ఆర్గనైజేషన్లోకి వెళ్తే నాకు అవుట్ స్పా అవుట్ స్టాండింగ్ స్పీకర్గా అవార్డులు రావడం అప్పుడు నాకు రియలైజ్ అవ్వడానికి అర్థమైంది అప్పుడు అంటే బట్ చిన్నప్పటి నుంచి ఒక ట్వంటీ ఇయర్స్ లేబుల్ ఏంటి నాకు రిజర్వ్ ఇంట్రోవర్టు ఎక్స్ట్రోవర్టు ఇవన్నీ నిజాలు కాదండి అది పుట్టుకు తేవారు పుట్టరు అవసరమైనప్పుడు ఇప్పుడు ఎలా ఉంటారు అలా ఉంటారు సో ఒక స్కూల్లో పిల్లలు అందరిని ఒక మేనేజ్మెంట్ ఒక పని చేశారు ఒక టీచర్ని రిక్రూట్ చేశారు కొత్తగా టీచర్ని రిక్రూట్ చేసి మేము మీకు మా స్కూల్లో మోస్ట్ బ్రిలియంట్ చిల్డ్రన్ ఇస్తున్నాం ఒక సపరేట్ బ్లాక్ వేరే చోట ఒక బ్లాక్ తీసుకుని చిల్డ్రన్ ఇస్తున్నాం వీళ్ళ రిజల్ట్స్ ఎలా ఉంటాయో అన్నది మీకు ఒక టాస్క్ అప్ చెప్తున్నాం ఒక సిక్స్ మంత్స్ అని వాళ్ళకి ఇచ్చారు ఆ పిల్లల్ని వాళ్ళని సీక్రెట్గా అబ్జర్వ్ చేశారు త్రీ మంత్స్లో ఆ పిల్లలు ఒక థర్టీ పర్సెంట్ ఇంప్రూవ్ అయ్యారు సిక్స్ మంత్స్లో ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఇంప్రూవ్ అయ్యారు అలా ఒక నైన్ మంత్స్ టెన్ మంత్స్ అయ్యేటప్పటికి హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఉంది ఆ టీచర్స్ని పిలిచి యూ హావ్ డన్ ఏ గ్రేట్ జాబ్ అని వాళ్ళని అభినందిస్తుంటే ఆ టీచర్స్ అన్నారు మా గొప్పతనం ఏం లేదండి మీ స్కూల్లో ఉన్న బెస్ట్ చిల్డ్రన్ తీసుకుని మాకు కొత్త క్యాంపస్ ఇచ్చి మాకు ఇచ్చారు ఇక్కడ అందుకని మేము వాళ్ళ రిజల్ట్స్ రావడానికి మా గొప్పతనం కంటే వాళ్ళదే గొప్పతనం అన్నారు అప్పుడు మేనేజ్మెంట్ అసలు సీక్రెట్ చెప్పారు చూడమ్మా మీకు చెప్పడం వాళ్ళు మోస్ట్ బ్రిలియంట్ అని చెప్పాం కానీ నిజానికి వాళ్ళు కాదు అది మామూలు వెనక వెనక పడిన పిల్లలందరినీ ఏరి మరీ ఇచ్చాం కానీ మీకేం మోస్ట్ చెప్పాంట్ మీ దృష్టిలో వాళ్ళకి అర్థమైపోతే ఫాల్ట్ వాళ్ళదా మీద అందుకని మీరేం చేశారు ఒక్కొక్క పిల్లవాడికి కస్టమైజ్ చేశారు ఒకటి చెప్తే అర్థం చేసుకుంటాడు ఒకరికి పిక్చర్ చూపిస్తే అర్థం చేసుకుంటాడు ఒకరికి వాడితో ఫ్రెండ్షిప్ చేసి వాడితో చేస్తే నేర్చుకుంటాడు అందుకే టీచర్లు అందరూ ఒకలా ఉండరండి అధ్యయనం చేసి చెప్పేవాడిని అధ్యాపకుడు అంటారు సహవాసం చేసి చెప్పేవాడిని ఉపాధ్యాయుడు అంటారు తను ఆచరిస్తూ ఇతరులకు చెప్పేవాడిని ఆచార్యుడు అంటారు తన అనుభవంతో దిశానిర్దేశం చేసేవాడిని మార్గదర్శి అంటారు అసలు తానెవరో తాను తెలుసుకుని ఇతరులకు కూడా తానెవరో చెప్పగలిగేవాడిని గురువు అంటారు అందుకని అక్కడ ఆ టీచర్స్ ఏం చేశారు ఆ పిల్లవాళ్ళతో సహవాసం చేశారు చేసి ఏ పిల్లవాడికి ఎలా చెప్తే వాడికి అర్థం అవుతుంది ఒకవేళ వాడికి అర్థం అవ్వకపోతే అసలు ఎగ్జామ్స్ ఉంటాయండి ఎగ్జామ్స్ ఫీడ్బ్యాక్ ఎవరికి పిల్లవాడికా పేరెంట్స్కా టీచర్స్కా యాక్చువల్గా టీచర్స్ కి నేను చెప్పే సబ్జెక్ట్ పిల్లవాడికి అర్థం అవుతుందా లేదా తెలుసుకోవడానికి కానీ వేళ ఎలా అయిపోయినాయి ఇప్పుడు డాక్టర్ మీకు టెస్ట్ రాశారు ఆ డాక్టర్ టెస్ట్ రాస్తే మీ మీకా డాక్టర్ గారు డాక్టర్ గారు తెలుసుకుని మీకు మందు ఇవ్వడానికి మనకు సంబంధం లేదు సిమిలర్లీ ఫర్ టీచర్ సో పిల్లవాడికి ఎలాంటి సహాయం చేయాలని తల్లిదండ్రులు తెలుసుకోవాలి ట్యూషన్ పెట్టించాలా అప్పుడు పిల్లవాడికి ఒక ఏజ్ వచ్చాక అతను కూడా ఫీడ్బ్యాక్ అవుతుంది బట్ చిన్నప్పుడు సరే ఎప్పుడైతే ఈ పిల్లల్ని అక్కడ వాళ్ళకి ఇచ్చారో ఆ పిల్లలకి అర్థం కనుక సబ్జెక్ట్ అర్థం కాకపోతుంటే ఇంత బ్రిలియంట్ చిల్డ్రన్ కదా వీళ్ళకి ఎలా చెప్తే అర్థం అవుతుందని టీచర్స్ అవడా ప్రాక్టీస్ అంటే అండి మనం పిల్లలకి ఏ లేబుల్ వేస్తే మనం ఆ దృష్టితో చూడడం మొదలు పెడతాం ఆ విధంగా వాళ్ళది ఆ సెల్ ఆ ఐడెంటిటీని అలా తీసుకుంటారు ముందు పెద్దల నుంచే తీసుకుంటారు తన సొంతంగా తెలివితేటలు వచ్చి ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకునే కెపాసిటీ వచ్చే వరకు ఇతరులను క్రియేట్ చేసిన అందుకని వీ కెన్ కన్సిడర్ ఎవ్రీ చైల్డ్ ఈవ్రీ చైల్డ్ ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది నేను అందుకే అమ్మా నాన్న జీనియస్ లో ఫస్ట్ నా చిన్న కొడుకు ఫోటో ఉంటుంది ఎవ్రీ చైల్డ్ ఇస్ ఎ జీనియస్ మా చిన్నబ్బాయికి హీఈస్ బార్న్ విత్ గిఫ్ట్ ఎ ప్రొఫౌండ్ హియరింగ్ లాస్ వాడికి మాట వాడికి హీరింగ్ లేదన్నప్పుడు టు మీ బట్ ఫైనల్గా కాక్లైన్ ఇంప్లాంట్ చేస్తే వినపడుతుంది సర్జరీ చేసేటప్పుడు డాక్టర్ అడిగారు మీ పెద్ద అబ్బాయి నార్ములా అని ఇద్దరు నార్ములేనండి వాడు ఎలా ఉన్నాడో వాడు ఎలా ఉన్నాడు వీడు ఎలా ఉన్నాడో వీడు ఎలా ఉన్నాడు అయినా వాడిని చూసి మీరు ఎందుకు జాలి పెడతారు మనకి ఇంద్రియాలు ఉన్నాయి కదా కళ్ళుండి సూర్యోదయం చూసి అయింది మంచి పుస్తకం చదివి ఎన్నాళ్ళైంది చెవులుండి ఒక పక్షులు కిలకిలా రావాలి విని ఎన్నాళ్ళైంది నిశ్శబ్దం యొక్క శబ్దం వినే అన్నా లేదు మనకి చేయండి ఒక ఎంకరేజ్ చేసి ఎన్నాలేంటి నోరుండి మంచి మాటలు మాట్లాడి శ్రీడి సిర్డీ సాయిబాబా అంటారు నీ మాట నిశ్శబ్దం కంటే అందంగా ఉంటేనే మాట్లాడాలి మనకి ఎన్ని ఇచ్చారు కదా ఎబిలిటీస్ ఎన్ని ఎబిలిటీస్ మనం వాడుకుంటున్నామని ఏదన్నా ఒక్కటి లేకపోతే మనం చూసి అంతా ఆలోచించి చేస్తున్నాం దే ఆర్ గిఫ్టెడ్ ఐఎమ్ సో హ్యాపీ కాక్లెరింగ్ ఇంప్లాంట్ అనే టెక్నాలజీ ఉన్న సమయంలో నా కొడుకు పెట్టాడు అంత పాజిటివ్గా తీసుకోగలిగే పేరెంట్ హ్యాచ్ మీకు ఇట్ అండి నాకు ఇప్పుడు ఏదైనా బుక్ రాయాలనుకుంటే ఎక్కడో ఫామ్ హౌస్కి వెళ్ళో ఎర్లీ మార్నింగ్ లెక్సో నేను ఆలోచించుకోవడానికి టైం సైలెన్స్ కావాలంటే మై సన్ గార్డెన్ చాయిస్ యూ కెన్ స్విచ్ ఆఫ్ సో ఐ డోంట్ నో నాకెందుకు పుట్టేడాడు నాకు లెసన్ నేర్పడానికో వాడికి ఇలాంటి పేరెంట్ కావాలని వాడించుకున్నాడో నాకు తెలియదు సో లెట్స్ నాట్ జడ్జ్ ఒకవేళ జడ్జ్ చేస్తే లెట్స్ జడ్జ్ పవర్ఫుల్లీ నాట్ హార్స్ట్లీ ఇట్ సో ఐ వాడిని చూసి ఆ బుక్ రాశాను నేను ఎవ్రీ చైల్డ్ ఈజ్ ఎ జీనియస్ దట్ ఇస్ జడ్జ్ అవర్ చిల్డ్రన్ పవర్ఫుల్లీ అండ్ ఇఫ్ ఇట్ ఆల్ మనం జడ్జ్మెంట్ ఇస్తే ఎందుకు హార్స్గా ఇవ్వాలి ఎందుకు ఆర్డినరీగా ఇవ్వాలి యూ కెన్ గివ్ దెమ్ పవర్ఫుల్ జడ్జ్మెంట్స్ ట్రూ ట్రూవైనా సార్ పిల్లలకి లేబుల్స్ వేసేసి పాపం వాళ్ళలో ఏ టాలెంట్ ఉందో కూడా చూడము చిన్నప్పుడు ఎప్పుడో వాడెక్కడో ఒక స్ట్రక్ అయిపోయిన దాన్ని పట్టుకొని వాడికి ఒక లేబుల్ని క్రియేట్ చేసేసి వాడు ఇది అని ఎప్పుడైతే మర్చేస్తూ ఉంటామో పాపం వాడికి తెలియదు మనలో ఇది ఉంది అని వాడు ఆ లేబుల్కే ఫిక్స్ అయిపోతుంటాడు మేబీ నేను ఇదేనేమో నాకు చదువు రాదేమో నేను అందరిలో కలవలేనేమో నాకు ఎక్కువ ఫియర్ ఏమో నేను స్టేజ్ మీద మాట్లాడలేనేమో నాకు ఏ టాలెంట్ లేదేమో అని పాపం వాడు కూడా సర్ప్రైజ్ అయిపోతూ ఉంటుంటారు ప్రతి పేరెంట్ కూడా ఒక కిడ్నీ బ్రిలియంట్లా యాక్సెప్ట్ చేయాలి వాళ్ళు ఉన్న టాలెంట్ని గుర్తించాలి లేబుల్స్ ఎప్పుడు క్రియేట్ చేయకూడదు సార్ ఆ లేబుల్స్ వల్ల చాలామంది పిల్లల కెరియర్ గ్రోత్ ఆగిపోతుంది ఈ ఎపిసోడ్ చాలామంది పేరెంట్స్కి అవసరం చూడాల్సిన ఎపిసోడ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్స్ అల్ వాట్